కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం దువ్వూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘానికి నూతనంగా సింగిల్ విండో ప్రెసిడెంట్ గా నియమించిన ఎరంగరెడ్డి విశ్వేశ్వరరెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మైదకూరు ఎమ్మెల్యే సెట్టిపల్లి రఘురామరెడ్డి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు ఎరంగరెడ్డి తిరుపల్ రెడ్డి, ఎంపీపీ కానల జయచంద్రరెడ్డి, సర్పంచ్ చంద్రాయుడు, మండల కన్వీనర్ చిరాకీ బాషా, డీసీసీ బ్యాంక్ మేనేజర్ రవీంద్రరెడ్డి, పీసీఎస్ సిబ్బంది మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు రైతులు పాల్గొన్నారు. పీఎస్సీఎస్ నూతనంగా నియమించబడినటువంటి ఎరగమరెడ్డి విశ్వేశ్వరరెడ్డి గారి పదవి ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసినటువంటి సిరిపాలరెడ్డి గారు, జయచంద్రారెడ్డి గారు, అదేవిధంగా చంద్రాయుడు గారు, బాషా గారు ఇక్కడ ఇచ్చేటువంటి రైతు సోదరులకు, డీసీజీ బ్యాంక్ యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి నా నమస్కారం. మరి మనం చూస్తున్నాం, ఒకప్పుడు దువ్వూరు మండలంలో దాదాపు 5 సొసైటీలు ఉండేవి. ఫస్ట్ ఎర్రబల్లిలో ఒకటి ఉండేది, చింతగుట్టలో ఒకటి ఉండేది, కానగుడులో ఒకటి ఉండేది, ఇంకోటి కొండగిరిపల్లి అక్కడ ఒకటి ఉండాలి, మధ్యపల్లె ఒకటి ఉండాలి. తర్వాత ఇవి అప్పుడు చిన్న చిన్న ఒక కేవలం 7-8 గ్రామాలకు సంబంధించినట్టు ఒక సొసైటీ ఉండేది. అప్పుడు దానివల్ల రైతులకు పెద్ద ప్రయోజనం లేకుండా ఉండే. తర్వాత ప్రభుత్వం వచ్చేసి టోటల్ మండలానికి ఒకే ఒక సొసైటీ ఉంటే రైతులకు ఉపయోగం ఉంటుంది. అక్కడ మనకి స్టాఫ్ పెట్టుకోవచ్చు, ఒక మేనేజర్ కానీ ఒక క్లర్క్ కానీ ఒక టైం ఇది పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం వస్తుంది అనే ఉద్దేశం మీద మొత్తం 5 కలిపి మెర్జ్ చేసి ఒక దువ్వూరులోనే సొసైటీగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఉంది ఎక్కువ నష్టపోయినప్పుడు అది ప్రైవేట్ బ్యాంక్స్లో అయితే కానీ మనకు రాదు. ఇటువంటి సొసైటీస్లో ఎదిగినా కొంత రెమిషన్ వచ్చినప్పుడు రైతులు చిన్న ఊరట వస్తుంది. అందువల్ల ఇటువంటి దాంట్లోనే మనం ఎక్కువ మంది లోన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా బ్యాంకుల కంటే కూడా ఈరోజు బంగారు తాకట్టు పెట్టి లోన్ తీసుకోవడానికి రైతులకు అవకాశం ఉంది. రైతులు బంగారు తాకట్టు పెడితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, అది కూడా మనకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. మరి ఇవన్నీ కూడా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే కాకుండా మరి మంచి బిల్డింగ్ ఉంది, మరి తిరుమలరెడ్డి గారి కృషితో పక్కన బ్యాంక్ మళ్ళీ ఏర్పాటు చేస్తున్నారు, అది కూడా తొందరలోనే ఓపెన్ చేయడం జరుగుతుంది. అక్కడ నాకు తెలిసి ఒక ఏటీఎం కూడా పెడితే బాగుంటుంది. అదే ముందు కట్టాల చేసేసుకుని చేస్తే కదా చాలా సౌకర్యంగా ఉంటుంది. గొడవ సార్ ఇది చేసుకుంటాం కావచ్చు, అది అయిపోతుంది. మరి అన్నిటికి మించి